కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో సిపిఐ సీనియర్ నాయకులు ఎం వసంతరావు డిమాండ్ చేశారు. 135వ మేడే ఉత్సవాల భాగంగా చింతలపూడి మండలంలో సిపిఐ ఏఐటియుసీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలంలో పట్టణంలో అన్ని జెండా స్తూపాల వద్ద తోరణాలతో అలంకరించి చేసిన జెండాలు ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా వసంతరావు మాట్లాడుతూ అలాగే వాళ్ళకి సంబంధించి కార్మిక హక్కులు గ్రాట్యుటీ ప్రాజెక్ట్ ఉండని అలా బీమా తర్వాత ఆరోగ్యానికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. మొత్తం ఇన్ని హక్కులు ఎలా వచ్చాయి? ఒకప్పుడు ఈ హక్కులు ఉన్నాయా? ఒక 50 ఏళ్ళ కంటే భారతదేశం ఈ హక్కులు ఉన్నాయా? లేదా ప్రపంచంలో 100 ఏళ్ల క్రితం ఈ హక్కులు ఉన్నాయంటే మనం గ్రహించలేదు. మనం చరిత్ర చెప్తుంది ఏంటంటే ఈ హక్కులు గతంలో లేవు. ఈ హక్కులు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. కార్మికులు ఉచితంగా ఏ ప్రభుత్వం ఇవ్వాలి? కార్మికుల పట్ల దయాపూర్వకంగా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఓనీ దేశ సంపద సృష్టిస్తున్నారు ఇల్లు, వీళ్ళకి ఇవ్వాలని ఏ ప్రభుత్వం దయతలవాలి? కార్మికులు పోరాట సాధించిన హక్కులు ఇవన్నీ కూడా ప్రపంచంలో కార్మిక సంఘటన ఎప్పుడైనా ఏం చేసింది? మన చరిత్ర చెప్తున్న ప్రకారం అయితే ఈ మే దినోత్సవం అంటే చికాగో కార్మికులు 1886 మే 1